మండల కేంద్రంలోని బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న కూరగాయల షాపులో గుర్తు తెలియని ఆగంతకులు చోరీకి ప్రయత్నించారు. మరిపాడ గ్రామానికి చెందిన షాప్ యజమాని సుబ్బారెడ్డి యథావిధిగా రాత్రి దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు తిరిగి షాప్ తీయటకు రాగా షాప్ తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించాడు. గుర్తు తెలియని దొంగలు వెనుక నుంచి డోర్ లాక్ ని పగలగొట్టారు. ధ్వంసం చేయగా దుకాణంలో ఎటువంటి నగదు లేదని దుకాణ యజమాని తెలిపారు. దుకాణ యజమాని సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. अंदर क्या है न्यूज़ नहीं है जैसे वेट करने हैं ना कॉलेज जाते हैं आगे तो